టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినా కానీ దసరా సెలవుల్లో ఒక టాప్ స్టార్ సినిమాకి వచ్చే రేంజ్ కలెక్షన్లతో పోల్చితే చాలా తక్కువ కలెక్షన్లే సినిమా సొంతం చేసుకుని ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ వీక్ లో వర్క్ ఇండస్ట్రీ ను ఫేస్ చేయాల్సి రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ ను కంటిన్యూస్ గా సొంతం చేసుకుంటూనే వెళ్తూ ఉంది. 9వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 నుండి 45 లక్షల వరకు షేర్ ను సాధించవచ్చు అనుకోగా ఫైనల్ లెక్క బాగుంటే 50 లక్షల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని అనుకోగా 47 లక్షల దాకా షేర్ ను సాధించింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా 61 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకుంది గాడ్ ఫాదర్ సినిమా. టోటల్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 11.81 కోట్లు, సీడెడ్ లో 9.13 కోట్లు, వైజాగ్ లో 5.49 కోట్లు, ఈస్ట్ లో 3.53 కోట్లు, వెస్ట్ లో 2.15 కోట్లు, గుంటూరు లో 3.79 కోట్లు, కృష్ణాలో 2.56 కోట్లు, నెల్లూరు లో 1.93 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో మొత్తం మీద 40.39 కోట్ల దాకా షేర్ ను, 66.45 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 4.57 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.7 కోట్లు, ఓవర్సీస్ లో 4.87 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 54.53 కోట్ల దాకా షేర్ ను, 99 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 9 రోజుల్లో 99 కోట్ల గ్రాస్ ను అందుకోగా లేటెస్ట్ వాల్యూడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రకారం 74 కోట్లను అందుకోవాలి అంటే ఇంకా 19.47 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.